హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారిన వాతావరణం, 3 రోజుల పాటు భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నేరుతి ఋతుపవనాల ప్రవేశం అనేది జూన్ మొదటి వారంలో జరుగుతుంది. దీని ప్రభావంతో రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 5 వరకు కురిసే ఈ వర్షాలు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, ఆ తర్వాత తెలంగాణ మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలలో ఉంటాయి. ఇక ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా రోజు రోజుకి స్థిరంగా కొనసాగుతుంది. మధ్యాంధ్ర వద్ద తీరాన్ని తాకే ఈ అల్పపీడనం తీరాన్ని తాకే సమయంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో జూన్ 3 నుంచి 8 వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రైతులకు చాలా అనుకూలంగా ఉంటాయని కూడా వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలలో రానున్న 3 ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గి వర్షాలు మొదలవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకి నైరుతి ఋతుపవనాల వల్ల కురవాల్సిన వర్షాలు జూన్ 15 తర్వాత కురుస్తాయి. ఈ ప్రాంతాలలో సముద్ర తీరం నుంచి వీసే తేమగాళ్లు, అలాగే ఉత్తర భారతదేశం నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్న తేమగాళ్లు విండ్ కన్వర్జెన్స్ జరగడం వల్ల అక్కడక్కడ చిరుజల్లు, ఒక మోస్తరు వర్షాలైతే కురుస్తాయి అటవీ ప్రాంతాల్లో. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణమే ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. ఇక ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ఈ ప్రాంతాలలో కూడా, మెదక్, సిరిసిల్ల ఈ ప్రాంతాలలో కూడా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్న 3 ఈ ప్రాంతాలలో వర్షాలు మనకి జూన్ 10 నుంచి పెరుగుతాయి. రానున్న 3 వర్షాలు అయితే మాత్రం ఉత్తరాంధ్ర, మధ్యాహ్నం, అలాగే రాయలసీమ జిల్లాలలో, మరీ ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో ఈ రోజు రాత్రి నుంచే వర్షాలు మొదలవుతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.